అలాగే సార్, మరో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక చర్చ వచ్చింది కుప్పంలో విశాలని తీసుకొస్తారు హీరో విశాలని, కానీ ఈరోజు భరత్ అనే అతను తీసుకొచ్చి అక్కడ మంత్రిని కూడా చేస్తాను చంద్రబాబుని ఓడిస్తాను ప్రకటన చేస్తున్నారు. కానీ మరోసారి భరత్ సరిపోడు చంద్రబాబుని ఓడించాలి అంటే ఎస్పెషల్ మొన్న అన్నా క్యాంటీన్ కూల్చివేతే ఈ షూ తర్వాత మరోసారి విశాలతోనే చర్చలు జరుపుతున్నారని ఇంకో లీక్లు అయితే వస్తున్నాయి బయటికి. ఇది ఎంతవరకు వాస్తవం అంట? ఇప్పుడు చంద్రబాబు గారిని ఓడించాలంటే ఆ ప్రయత్నం చేయాలంటే ఈ తొట్టిగా అందరితో అనవసరమైంది. ఆయనే డైరెక్ట్గా దిగొచ్చు. ఒకటి సరే, చంద్రబాబు గారు 7 సార్లు గెలిచాడు, చాలా అభివృద్ధి అది చేశాడు కాబట్టి ఆయన అక్కడ గెలవలేమనుకుంటే వేరే చోట పొట్టించు ఇద్దరు కలిపి, లేకపోతే లోకేష్ గారి మీద వెళ్ళొచ్చు. వీళ్ళు ఓడించాలంటే ఆళ్ళనే పెడతాం ఎందుకు? ఇప్పుడు మంగళగిరిలో ఓడించాలి, కుప్పంలో చంద్రబాబు గారిని ఓడించాలని చాలా పట్టుదలగా ఉంది, ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు మంచి క్యాండిడేట్లు చూసుకుంటున్నారు కదా. నేనేమనుకుంటున్నానంటే లోకేష్ గారు కూడా ఇవన్నీ చూసి చిరాకు వచ్చి ఓ మాట చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ఎంతకీ తాపత్రయం? కుప్పంలో మా నాన్నగారిని ఓడించాలి, మంగళగిరిలో నన్ను ఓడించాలని ఎంతకీ టెన్షన్ నీకు? రా, నీ కోట వదిలి బయటికి రా, మేము కూడా మా నియోజకవర్గాల నుంచి బయటకు వస్తాం. ఉత్తరాంధ్రపోదం ఉన్నాడు, శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి పాయకరాపేట వరకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టి మిగతా నియోజకవర్గాలు ఎక్కడైనా సరే నీ దమ్ము ఉంటే ఛాలెంజ్ రా అని లోకేష్ గారు చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాడో చూడాలి. ఈ మాట చెప్పాలా లోకేష్ గారు రమ్మని? నాతోటి పోటీ చేయి, మా నాన్నగారు ఎందుకు? నాతో చెయ్యి, నీకు కూడా ఇమేజ్ ఉంది కదా, నేను ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాను, నువ్వు ఎప్పుడు ఓటమి ఎరగిన మనిషి ధీరుడు కదా, రా నీ కోట వదిలి రా అని ఛాలెంజ్ చేయాలి లోకేష్ గారు. ఛాలెంజ్ చేసి రమ్మనలే. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా రాడు, ఎందుకంటే కోట బదిలీ బయటకు వస్తే వాళ్ళ అమ్మగారికి ఏమైందో తెలుసు. అక్కడ ఆ కోటలో విచ్చుకత్తుల స్వైర వ్యవహారం చేసి బాంబు దాడులతోటి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఏం జరుగుతుందనేటువంటిది అందరికీ తెలుసు. వీళ్ళు ఎదటోళ్ళు ఓడిస్తాం అని చెప్పేసి కుప్ప వెళ్ళేమన్నాడు ఆయన. బీసీ మంత్రికి ఇవ్వలేదా, బీసీ మనిషికి ఇవ్వలే టికెట్ అంటున్నాడు. ఈయన ఇచ్చాడా పులివెందుల్లో? రాయలసీమలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 53 38 సీట్లు జనరల్ సీట్లు ఉన్నాయి కదా, ఎంతమంది బీసీలకి ఇచ్చాడు ఈయన? కులగజ్జ ఎవరికి ఉంది? ఈయన ఎవరండి? సుధాకర్ యాదవ్ గారు కమలాపురంలో ఆయన గురించి ఏమన్నాడా? ఈ బీసీని ఓడించాలి మన రెడ్డి అందరం కలిపి అన్నాడా లేదా? డిఎల్ రవీంద్ర గారు రవీంద్రరెడ్డి గారి దగ్గర అన్నాడా లేదా? ఆయనే స్వయంగా చెప్పాడు. టీడీ చైర్మన్ ఎవరండి ఇప్పుడు? టీడీపీ గవర్నమెంట్లో ఎవరండి? అప్పుడు టీడీపీ గవర్నమెంట్లోని ఈవోలు గట్టే ఎవరండి? ఈవోలు కూడా గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఆడవాళ్ళు తెచ్చిపెట్టుకుంటాడు ఈయన. మనం కళ్ళ ముందు చూస్తున్నాం కదా, బీసీల గురించి మాట్లాడే హక్కు ఉంది వీళ్ళకి, టీడీపీ మాట్లాడద్ది. టీడీపీ వాళ్ళు చెప్పుకోబోయినా మనం చెప్తాం. ఎందుకు చెప్తామంటే ఒక కమ్మవారి సీటు పెద్దాపురం, అప్పటి నుంచి బులిసి రామారావు గారు ఉండేవాడు. వాళ్ళ ఎమ్మెల్యే అక్కడండి, ఎవరండి అక్కడ? బులిసి రామారావు, బొడ్డు భాస్కర్ రామారావు ఇలాంటి వాళ్ళు పోటీ చేసిన సీటు 2014 19 2 సార్లు ఎవరికి ఇచ్చారండి? ఒక కాపుకి ఇచ్చారు. మీరు చూడండి, ఇంకా కాళ శ్రీనివాసులు గారు నిమ్మల కృష్ణప్ప అక్కడ అక్కడ ఎవరికన్నా ఇవ్వచ్చు. కే కృష్ణమూర్తి గారు, ఈరన్న గారు, జనరల్గా ఎవరికైనా అగ్రకులాధిపత్యం ఉన్న వాళ్ళకి సంపన్నులకి పెత్తందారులకి ఇవ్వాల్సిన చోట కూడా బలహీన వర్గాలకి ఇచ్చారు వీళ్ళు. అందుకనే టీడీపీని మా బలహీన వర్గాలు బీసీల పార్టీ అనుకుంటారు వాళ్ళు. ఊరికి అనుకోరు, నీ నోటితో డైరెక్టే అయిపోదండి, ఏం చేశారు ఏటని చూస్తారా. కాబట్టి ఇలాంటి మాటలో బీసీల గురించి ఇలాంటి మాటలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన ఎదురుదన్నింది అది ఆ మాట. ఈ లెక్కలన్నీ తీసిపెట్టారు బయటకు అందరూ ఉన్న. లక్ష్మీభారతి రామారావు గారి గురించి మాట్లాడింది కదా, నన్ను చూసి ఓటేశారు అని. నిజంగా నేను చూసి ఓటేస్తే మీ నుంచి పార్టీ చంద్రబాబు గారు లాగేసుకుంటే 99లో ఎందుకు ఓడించలేదు అంటే మీ కొంచెం రూపాయి ముఖం ఒడిలిపోయినప్పటికీ మీ ముఖం అప్పుడు బంద్ చేయలేదా 99లో? అదే అసలు మీకు చంద్రబాబు గారు వీళ్ళందరూ డిపార్ట్లు పోయినాయి, 1% ఓట్లు వచ్చినాయి.
టాబ్లెట్ ఫార్మ్ వేసి చెప్పి చూపించేస్తున్నారు. చంద్రబాబు గారు 160 సీట్లు వచ్చినాయండు, 2/3 మెజార్టీ వచ్చింది అలాగే. ఇక్కడ ఆయన యాక్సెప్ట్ చేశారు జనం రెండుసార్లు, 99లోను 2014 రెండుసార్లు ఎన్నుకున్నారు జనం. ఇప్పుడు ఒకసారి అంటే ఏదో బీజేపీతో పొత్తు అని మీరు అంటున్నారు. బీజేపీతో పొత్తు ఇటు రాజశేఖర రెడ్డి గారు మీ పొత్తులు లేకుండా గెలిచాడు చంద్రబాబుని. డైరెక్ట్గా టీఆర్ఎస్ ఆటలతో డైరెక్ట్ పెట్టుకున్నాడు 2009లో దొంగ పొత్తులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పెట్టుకున్నట్టు వీళ్ళు పొత్తుకంతా ఫేక్ కదండి. ఎప్పుడు కూడా కుట్రలో కుట్ర పూర్తమే కదా. స్టేట్ ఫెయిర్ ఎలక్షన్ ఎప్పుడు చేశారు వాళ్ళు? 2009లో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పెట్టుకుని మొన్నదే చేశాడు. ఇప్పుడు కదా నడుస్తుంది బీజేపీ టీ వైసీపీ అనేటువంటి కలిసే ఉన్నా ఎవరన్నా నమ్మకండి. వాళ్ళు విడిపోయి వాళ్ళు విమర్శలు అయి చూస్తే నేనైతే బీజేపీ వైసీపీ రెండు కలిసే ఉన్నాయని నమ్ముతున్నానండి. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ సహకారం పూర్తిగా ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాన్ని చూస్తా వదిలేసినందుకంటే రాజ్యాంగం చట్టం ఉల్లంఘించబడుతుంది, అరాచకం జరుగుతుంది, అత్యాచారాలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు లోపించినాయి, అభివృద్ధి శూన్యమైపోయింది, భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, రాష్ట్రాన్ని సర్వనాశనం దగ్గర ఉండి చేస్తున్నారు వాళ్ళు. ఎప్పటికీ కూడా బీజేపీని క్షమించరాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒట్టేసుకో ప్రమాణం చేయాలా, అమ్మవారి గుడికి వెళ్ళి ప్రమాణకం చేయాలా. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేయాలి. ఎందుకంటే ఆ పార్టీని సహించడం కానీ చూడడానికి కూడా ఇష్టపడకూడదు, మాట్లాడడానికి అసలు ఒప్పుకోకూడదు. వారు దారం పడాలంటే కళ్ళు మూసుకోవాలా. అంత పాపం చేశారండి. ఇంకా ఎవరన్నా వాళ్ళు కలిసి వస్తారా? కలిసి వస్తే టీడీపీతో బీజేపీ కలిసి వెళ్తాయనేటువంటిది భ్రమ, అదంతా ఊహాగానం. వాళ్ళు చేసుకుంటున్నారు అలా ప్రచారం. ఎందుకంటే వైసీపీతో మేము లేవని చెప్పుకోవడానికి ఎందుకు అవసరం ఏమొచ్చింది? బీజేపీ వైసీపీతో లేము మేము, నిజంగానే మేము చేసేది యుద్ధం, అతని చర్యలు మేము సమర్థించట్లేదు అనుకోవాలంటే బాబాయ్ మర్డర్ కేసు తేల్చుండే. 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఆ విషయం వెంట వెంటకు సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించండి. రాజ్యాంగం చట్టం ఉల్లంఘించిన విషయాల్లో ఒక యువకుడి శిరోమణను రాష్ట్రపతి స్పందించిన కేసు విషయం దాన్ని బయటపెట్టండి. మీ సహచర ఎంపీని తీసుకెళ్ళి కస్టోడియల్ వైలెన్స్ చేసినందుకు ఆ బాధ్యుల్ని అందరూ శిక్షించండి. ఇవన్నీ చేయకుండా మేము వాళ్ళతో ఎదురైతే మాకు వాళ్ళకి పడతలేదు, మేము విమర్శిస్తున్నాం అమరావతి, మేము మాత్రం బుద్ధి లేదా సిగ్గు లేదా మీకు? ఇలాగ అడగాలి 10 కోళ్ళు అన్న. ఏం మొహం పెట్టుకుంటున్నారు మీరు? అమరావతి సిగ్గుందా మీకు అసలు? అన్నా మళ్ళీ అడగాల, రోజు అడగాల. ఏంటండి సర్వనాశనం చేసేసి ధ్వంసం చేసేసి కాళ్ళతో తన్నేసి అన్నం గిన్నెల్ని పోలవరం పడకేసేసి పచ్చకోత లేకుండా చేసేసి రైల్వే జోన్లో సిగ్గు లేకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మాకు ఓట్లు ఎత్తే చేస్తారా? కనీసం లాటరీ తగలాలని కోరుకునేవాడు కూడా లాటరీ టికెట్ కొంటే కలగనాలా? లాటరీ తగలాలగా 10 కోట్లు ఎక్కడో తగిలి కేరళలోనూ లేకపోతే US డాలర్స్ తగిలి ఆడుకో అని ఒక 10 కోట్లు నాకు కూడా తగిలితే బాగుంటుంది అనుకుంటున్నాడు. అలాగ తగిలితే బాగుంటుంది, లాటరీ తగలాలని కోరుకునేవాడు ఏం చేయాలి? కనీసం లాటరీ టికెట్ కొని తల కింద పెట్టుకు పడుకోవాలి, అప్పుడు కలగంటే పర్లేదు. అలాంటిది మీరు కనీసం ఏమీ చేయకుండా మీరు మాకు ఓట్లు వేయండి, మాకు అధికార విజయం, మీ మొఖాలకే మళ్ళీ అధికారం ఓటు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తే అప్పుడు చేస్తాడు. సిగ్గు లేదా బుద్ధి లేదా వాళ్ళకే కేంద్రంలో అధికారంలో లేరు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ బీజేపీ వేరువేరు కాదండి. వాళ్ళు వేరువేరుగా ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు చర్యలు తీసుకుంటారో వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎవరో నమ్మొద్దు. అలా మిమ్మల్ని నమ్మించాలి, ముందు ప్రజలు నమ్మించాలంటే వాళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టాలా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్లేదు రైల్వే జోన్ ఇవ్వాలా, పోలవరం చక్కచక్క నడిపించాలి, అమరావతి ఒకే రాజధానిని మోడీ గారు మాట్లాడాలా, సోమవీర రాజు ఇంకొకడో మాట్లాడితే సరిపోదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.